जय जय माता। सेप्टेंबर तेलंगाणा विमोचन दिनोत्सवा अधिकारिक जरपाली भारतीय जनता पार्टी प्रारंभ पोराट पंदी गत कांग्रेस पार्टी अधिकार समैक्य राष्ट्र अधिकार स्वराष्ट्र साधन ने भारतीय जनता पार्टी उद्यमा को उद्यम नेपथ्य भारतीय जनता पार्टी से आंदोलन चाल सदर्भा लाठीचार्ज जी जैल को पंपचर कार्यकर्ता केस चाल मंदिर कार्यकर्ता नायक का तलकूल ने तरब आस्पत्र केवल भारतीय जनता पार्टी मतमे मोदी निबद्धता तो 17 सितंबर राष्ट्र ये पार्टी अधिकार अधिकार निर्वे निर्वे वरू इधे विधा पोराट को आना नीर मैं आंदोलन दागंगा राष्ट्र राज्य टीआरएस पार्टी प्रभुत् राष्ट्र मुख्यमंत्री केसीआर भारतीय जनता पार्टी गत 6 संवत्सर डिमांड राष्ट्र मुख्यमंत्री की सोई लेकिन इंगित ज्ञान लेकिन केवल को मेपि कोसम सेप्टेंबर जरपक निर्लक्ष्य वह दीक्ष प्रभु मोसम कविता उद्यम हरी संवसर पेट्रोल अग्निपट केवल कुटा की उद्योग नीलू निधु नियामक राष्ट्र साधिमो आधान साधिमो नील फाम हाउस निधु कंपनी दास अक्रम पद्धति कमीशन पेड़ जेब लेकिन प्रयत्न राष्ट्र मुख्यमंत्री नियामक कुटा केवल कुट लाभ तप इकड़ा प्रजा जर इंटो उद्योग लक्ष उद्योग ఇక్కడ కనీసం ఒక ఉద్యోగించే దాకా రైతులకు రుణమాఫీ అన్నాడు దళితులకు ముఖ్యమంత్రి చేస్తాడు దళితులకు 3 ఎకరాలు అన్నాడు ప్రతి దానికి మోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి మన భారతీయ జనతా పార్టీ ప్రవేటికరణకి ప్రయత్నం చేస్తున్నారు సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి 1999 లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో 660 కోట్ల రూపాయల మాటలు విడిచిన వలనే వాళ్ళ సింగరేని కాపాడే ప్రయత్నం చేసిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తుంచుకోవాల్సి అవసరం ఉంది. కొడి దయచేసి సింగరేని కార్పిటు ఎన్నికలు వస్తాయి మళ్ళా ఈ పిట్టల దొరస్తాడు మళ్ళా మోటగా మోసగాడి మాటలతో మాటగాడి వస్తాడు పగటి వేషగాడి వస్తాడు మళ్ళా పిట్టగతోని యాసతోని మళ్ళా ఉద్యమం పేరుతోని మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకే సింగరేని ఎన్నికల్లో కార్మికులందరూ మీ సంఘర్ష శక్తిగా మారండి ఐక్యత ప్రదర్శించండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పండి. ఇవాళ ఆర్థికంగా పరిపాలనీయంగా లాభాల పాటు ఉన్న సింగరేని నష్టాల పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఒక్కసారి ఆలోచించండి. మంచి జరుగుతుందేమో ఆయన వాట అంటాడు చెడు జరుగుతుందో మాత్రం కేంద్ర ప్రభుత్వం వాట అది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది అంటాడు. ప్రతిసారి అది మంచి జరుగుతుంది ఆయన కథ తెలుసుకున్నాడు చెడు జరిగితే పక్కన కథ చెప్తాడు. ఇటువంటి విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. ఈ ఎన్నికలో సింగరేని ఎన్నికలో మీరు కొట్టే దెబ్బకు ముఖ్యమంత్రి యొక్క మైండ్ దిమ్మ తిరిగిపోలే మైండ్ బ్లాక్ కావాలి అట్లా మీరు వేయండి.